Dear students, intermediate second year విద్యార్థులకు అర్థశాస్త్రం ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా ఈరోజు వ్యవసాయ స్థానికుల స్థితిగతుల గురించి తెలుసుకుందాం. ముందుగా వ్యవసాయ స్థానికులు అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సాధారణంగా భారతదేశం నుండి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువ మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటారని మనం ముందు క్లాసులో చెప్పుకోవడం జరిగింది. ఎక్కువ మంది ఏంటంటే తమ జీవనోపాధి కోసం ఈ వ్యవసాయ రంగం మీదే ఆధారపడి ఉంటారు. అంటే ప్రత్యక్షంగా కావచ్చు లేదా పరోక్షంగా కావచ్చు, ఎక్కువ మంది వ్యవసాయ రంగం మీదే ఆధారపడి ఉంటారు మనం గమనించవచ్చు. ఈ వ్యవసాయ రంగం మీద ఆధారపడిన శ్రామికులు ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకి చెందిన వారు, వారి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. అయితే వ్యవసాయ శ్రామికులు అంటే సంవత్సరంలోని మొత్తం పనిదినాల్లో సగానికి పైగా వ్యవసాయ రంగంలో పనిచేసే వ్యక్తుల్ని వ్యవసాయ శ్రామికులు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా సంవత్సరం వరకు వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగం ఏంటంటే వ్యవసాయ రంగం నుంచి ఆదాయం వచ్చినట్లయితే, అంటే వ్యవసాయ రంగం మీద ఆధారపడి శ్రామికులుగా పనిచేస్తూ ఆదాయం వచ్చినట్లయితే వారి వ్యవసాయ శ్రామికులు మనం చెప్పుకోవచ్చు. వ్యవసాయ శ్రామికులు రకాలు వర్గీకరణ చేయొచ్చు. ఒకటి ఏంటంటే సాధారణ శ్రామికులు, రెండు రైతుల వద్ద పనిచేసే శ్రామికులు. సాధారణ శ్రామికుల్ని మూడు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే కొద్దిగా భూమి ఉంది, ఇతర రైతుల వద్ద కూడా పనిచేస్తుంది, ఆదాయపడి ఎక్కడ ఉంటుంది, దాని నుంచి ఆదాయపడి సరిపోదు, అంచేత ఏం చేస్తారంటే వేరే రైతు దగ్గర కూడా పనిచేస్తూ ఉంటారు, పనిచేసి ఆదాయాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. సెకండ్ వన్, భూమిని కౌలు తీసుకుని సాగు చేస్తూ వేరే రైతులు ఇక్కడ భూముల్లో కూడా శ్రామికులుగా పనిచేస్తూ ఉంటారు. అంటే వారికి సొంత పొలం అనేది ఏమవుతుంది, భూమి ఇతర రైతుల దగ్గర కౌలు తీసుకుని శిస్తులు చేస్తూ వేరే వారి శ్రామికులుగా పనిచేస్తూ ఉంటారు. థర్డ్ వన్, అంటే ఉమ్మడిగా సాగు చేస్తున్న భూ క్షేత్రంలో పండించిన పంటలు తమ వాటా పొందుతూ శ్రామికులుగా ఉన్నవారు. ఇది ఏంటంటే సాధారణ శ్రామికులు. నెక్స్ట్ రైతుల వద్ద పనిచేసే శ్రామికులు, వారిని ఆలయం అని కూడా అంటారు. వాళ్ళ యొక్క జీవనం చాలా దుర్భరంగా ఉంటుంది, వెట్టి చేయక చేయించుకుంటారు. వాళ్ళ పొలం ఏమో ఆలయం కింద రైతు దగ్గర పనిచేస్తూ ఉంటారు. వాటిని ఏంటంటే ఎక్కువగా పరిగణన చేయించుకుంటూ వాటికి తక్కువ వ్యాధులు వేస్తూ వెట్టి చేయడం చేయించుకుంటూ ఉంటారు. వారి యొక్క దుర్భరం, వారి యొక్క జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. అంటే రైతుల వారు పనిచేసే శ్రామికులు పాలేరు జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. ఈ వ్యవసాయ శ్రామిక యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అనేది మనం కూడా తెలుసుకుంటాం. అల్ప సాంఘిక హోదా, సమాజంలో వారికి సరైనటువంటి హోదా ఉండదు. ముఖ్యంగా శ్రామికులు ఏంటంటే చాలా చిన్న చూపు చూడడం అనేది చూస్తూ ఉంటారు. నేటికీ కూడా వ్యవసాయ శ్రామికులు ఎక్కువ మంది తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన అణగారిన వర్గాలకి చెందినవారు. సాంఘిక అసమానత్వం, దోపిడీ భావన వీరి విషయంలో సర్వసాధారణంగా ఉంటుంది. వీరు తమ హక్కుల పరిరక్షణకు ఏమాత్రం కూడా పోరాటం చేయలేనటువంటి దయనీయ స్థితిలో ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో వివక్షకు గురైన వీరి సాంఘిక హోదా చాలా తక్కువగా ఉంటుంది. సోషల్ స్టేటస్ అనేది వీరికి ఉండదు, అల్ప సాంఘిక హోదా. తర్వాత సెకండ్ వన్, అసంఘటిత శ్రామికులు. ఆర్గనైజ్డ్ సెక్టర్ కాకపోవడం వల్ల మన దేశంలో వ్యవసాయ శ్రామికులు ఎప్పటికీ కూడా మారుమూల గ్రామాల్లో నివసిస్తున్నారు. కాబట్టి ఏంటంటే వీరు సంఘటితం కాలేకపోతున్నారు, వీరికి కార్మిక సంఘాలు లేవు. అంతేకాకుండా వీళ్ళు ఎక్కువ మంది ఏంటంటే నిరక్షరాస్యులు. అందువల్ల ఈ అసంఘటితంగా ఉన్న వీరికి భూస్వాములతో బేరమాడే శక్తి లోపించి తగిన వేతనాలను వీళ్ళు పొందలేకపోతున్నారు. నెక్స్ట్ ఋతు సంబంధిత ఉద్యోగులు.
వ్యవసాయ రంగం అన్ని రోజుల్లోనూ పని ఉండదు. కొన్ని ఋతువుల్లోనే వీరికి పని ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ కార్యకలాపాలు ఋతువుల మీద ఆధారపడి ఉంటాయి. ఈ వ్యవసాయ కార్మికులు ఏంటంటే నాట్లు వేసేటప్పుడు, పంట కోసేటప్పుడు తీసుకుంటారు. ఆ సమయంలో మాత్రమే ఉపాధిని పొంది సంవత్సరం ఎక్కువ భాగం ఖాళీగా ఉంటారు. నిరుద్యోగిత, అల్ప ఉద్యోగిత వీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యలు. అందువల్ల వీరి ఆదాయం తక్కువగా ఉండి జీవన ప్రమాణాలు కూడా తక్కువగా అల్పంగా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వన్ అల్ప వేతన. అల్ప వేతన వేతనం చాలా తక్కువగా ఉంది. ప్లస్ సంవత్సరం కొడుకుకి వీళ్ళకి పని ఉండదు. ఈ వ్యవసాయ శ్రామికులకి చెల్లించే వేతనాలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే వారి కుటుంబ ఆదాయాలు తక్కువగా ఉండడం వల్ల కనీస సౌకర్యాలు కూడా వీళ్ళు పొందలేదు. ఈ వ్యవసాయ శ్రామికులకి వివిధ రాష్ట్రాలు ఇచ్చే వేతనంలో భిన్నత్వం ఉంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో తప్ప ఎక్కువ రాష్ట్రాల్లో వీరికి చెల్లించే వేతనం చాలా తక్కువగా ఉంది. హరిత విప్లవం వచ్చిన తర్వాత వీరికి చెల్లించే ద్రవ్య వేతనం ఏదో కొద్దిగా పెరిగినప్పటికీ కూడా వస్తు సేవల ధరలు పెరిగినందు వల్ల వీరి యొక్క నిజ వేతనాలు పెరగలేదన్నమాట. తర్వాత మహిళా శ్రామికుల పట్ల వివక్ష. మహిళా శ్రామికులకి కొంచెం వేతనాలు తక్కువగా ఉంటాయి. వ్యవసాయ రంగంలో పురుష శ్రామికులతో సమానంగా మహిళా శ్రామికులకి వేతనాలు ఇవ్వరు. అంతేకాకుండా ఈ వ్యవసాయ కార్యకలాపాల్లో వీరిచే బలవంతంగా అధిక శ్రమ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ వ్యవసాయ రంగంలో మహిళా శ్రామికులు వివక్షతకి గురవుతున్నారు. నెక్స్ట్ గ్రామీణ రుణగ్రస్త. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ శ్రామికుల ఆదాయం తక్కువగా ఉండి పేదరికంలో ఉన్నారు. కాబట్టి వీరికి రుణ అవసరాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి సంస్థాగత పరపతి సంస్థల నుంచి రుణం తీసుకోవడానికి అవసరమైనటువంటి హామీ పత్రం లేకపోవడం వల్ల సంస్థాగతం కానీ వడ్డీ వ్యాపారస్తులు, భూస్వాముల నుంచి అధిక వడ్డీలకు రుణం వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ రుణభారం పెరిగిపోయి తరతరాలుగా వారసత్వంగా సంక్రమించి వ్యవసాయ శ్రామికులు వెట్టి శ్రామికులుగా మారడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అధిక సంఖ్యలో బాలకార్మికులు. ఆశ్రయ ఖండంలోని బాలకార్మికులు 1/3 మంది భారతదేశంలో ఉన్నారు. మన దేశంలోని బాలకార్మికుల్లో అధిక సంఖ్యకులు అంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. వీరికి చెల్లిస్తున్న వేతనాలు అత్యల్పంగా ఉన్నాయి, చాలా తక్కువగా ఉండి వారి కుటుంబ జీవన ప్రమాణంపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. వ్యవసాయ వృత్తుల కొరత. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర వృత్తులు అభివృద్ధి చెందలేదు. అందువల్ల శ్రామికులు ఏంటంటే ఈ ఉపాధి కోసం ఎక్కువగా ఈ వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నారు. ఫలితంగా వ్యవసాయ రంగంలో శ్రామికుల సంఖ్య పెరిగిపోయి ప్రచ్ఛన్న నిరుద్యోగితకి దారితీస్తుంది. అయితే వ్యవసాయ శ్రామికుల సిద్ధతను పెంచడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి ఈ శ్రామికుల
జీవన స్థితిగతులు చాలా దుర్భరంగా ఉన్నాయని చెప్పుకున్నాము. వారి జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. అందులో మొట్టమొదటి ఏంటంటే కనీస వేతనం. ఏ రకంగా అయినా సరే పనిచేసే వ్యక్తులకి శాంతికి కనీస వేతనం అనేది ఉండాలి. ఈ వ్యవసాయ శ్రామికుల జీవన స్థితిగతులను పెంపొందించడానికి భారత ప్రభుత్వం 1948లో కనీస వేతన చట్టాన్ని రూపొందించింది. 1948 ఈ చట్టం ప్రకారం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని జీవన వ్యయాలని జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని 3 సంవత్సరాలలోపు కనీస వేతన చట్టాన్ని రూపొందించి అమలు చేయాలి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్ తప్ప మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ కనీస వేతన చట్టాలని రూపొందించాయి. నెక్స్ట్ భూమి లేని శ్రామికులకి భూ పంపిణీ. భూ పంపిణీ ఈ వ్యవసాయ శ్రామికుల ఆర్థిక స్థితిగతులను పెంపొందించాలనే ఉద్దేశంతో భూమి లేని శ్రామికులకి భూ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లక్ష్య సాధన కోసం కమతాల గరిష్ట పరిమితి చట్టం ద్వారా భూదాన గ్రామదాన ఉద్యమాల ద్వారా లభించిన 70 లక్షల హెక్టార్ల మిగులు భూమిని ఈ భూమి లేని వ్యవసాయ శ్రామికులకు పంపిణీ చేయడం జరిగింది. వ్యవసాయ శ్రామికులు ఎక్కువ మంది ఏంటంటే సొంత నివాస గృహాల్లో సాధారణంగా వీరు గాలి వెలుతురు లేని మట్టిచే నిర్మించబడిన గుడిసెల్లో నివసిస్తూ తరచూ అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు. దీనికి పరిష్కారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందిరా ఆవాస్ యోజన, కనీస అవసరాల కార్యక్రమం వంటి పథకాలు రూపొందించి పేదవారికి ఉచితంగా నివాస స్థలాలు ఇచ్చి రాయితీ ప్రాతిపదికన ఇండ్లు నిర్మించిన వంటి కార్యక్రమాలను చేపట్టాయి. శ్రామిక సహకార సంఘాలు ఏర్పరచుకుంటుంది. శ్రామిక సహకార సంఘాలని ఏర్పరచడం ఈ 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ శ్రామిక సహకార సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. రహదారుల నిర్మాణం, కాలువలు, చెరువులు తరపడం, అటవీకరణ మొదలైన కార్యక్రమాల నిర్వహణని ఒప్పంద ప్రాతిపదికపైన ఈ శ్రామిక సంఘాలు చేపడతాయి. దీనివల్ల శ్రామికులకి దోపిడీ రహిత ఉపాధి లభించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రత్యేక ఉపాధి కల్పన పథకం. సంవత్సరం పొడుగున పని ఉండదు అని చేత ప్రభుత్వం ప్రణాళిక కాలాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడానికి అనేక పథకాలని ప్రారంభించడం జరిగింది. ఉదాహరణకి పనికి ఆహార పథకం, ఉపాధి హామీ పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, గ్రామీణ భూమి లేని శ్రామికుల ఉపాధి హామీ పథకం, జవహర్ రోజ్గార్ యోజన, సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన, చిన్న రైతుల అభివృద్ధి సంస్థ, ఉపాంత రైతుల అభివృద్ధి సంస్థ, కరువు నివారణ ప్రాంతీయ పథకం, క్యాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్, రూరల్ వర్క్స్ ప్రోగ్రామ్, ఇటువంటి ప్రత్యేక ఉపాధి కల్పన పథకాలని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ రుణాలు రాయితీలు మంజూరు చేయడం.
వ్యవసాయ శ్రామికులకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అల్ప వడ్డీ రేట్లపై రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఈ వ్యవసాయ శ్రామికులకు తక్షణం రుణ విముక్తి కల్పించడానికి రుణ మాఫీని సైతం కూడా చేయడం జరుగుతుంది. వ్యవసాయ శ్రామికులు స్వయం ఉపాధిని చేపట్టడానికి ఈ ప్రభుత్వం రుణాలను రాయితీల్ని మంజూరు చేస్తుంది. నెక్స్ట్ వెట్టి చాకరి నిర్మూలన దోపిడీ బానిసత్వం అమానుషమైన కార్యక్రమాలే కాక శిక్షార్హమైన నేరాలు కూడా 1976లో భారత ప్రభుత్వం ఈ వెట్టి చాకరీ నిర్మూలన చట్టాన్ని రూపొందించింది. కానీ నేటికి వ్యవసాయ రంగంలో ఈ వెట్టి చాకరీ కొనసాగుతూనే ఉంది. రైతులను విద్యావంతులు చేయడం, వారి యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం వెట్టి చాకరీ నిర్మూలనకు చక్కటి పరిష్కార మార్గం. తర్వాత కుటీర పరిశ్రమను ప్రోత్సహించడం. ఈ బ్రిటిషర్స్ రాకపోవడం భారతదేశంలో కుటీర పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలు ఉండేవి. కాబట్టి ఏంటంటే ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉండేవి. ఎప్పుడైతే ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచే ముడి పదార్థాలు తీసుకెళ్ళి బ్రిటన్లో వస్తువులు తయారు చేసి పట్టుకొచ్చి ఇక్కడ అమ్మడం వల్ల మన కుటీర చింతారా పరిశ్రమలు నష్టాలు పాలయ్యాయి. కాబట్టి వ్యవసాయ రంగంపై జనాభా ఒత్తిడి బాగా పెరిగిపోయిందండి. ఈ వ్యవసాయ రంగంపై జనాభా ఒత్తిడిని కనిష్ట స్థాయికి తగ్గించాలి. దీనికి గాను ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఈ కుటీర చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రాయితీల్ని ప్రోత్సాహకాలని అందిస్తుంది. ప్రణాళిక కాలంలో ప్రభుత్వం నిర్వహించిన ఈ విధమైన కృషి ఫలితంగా వ్యవసాయ రంగం మీద ఒత్తిడి కనిష్ట స్థాయికి తగ్గింది. అంతేకాదు ఈ వ్యవసాయేతర రంగాలు అంటే పారిశ్రామిక మరియు సేవా రంగాల్లో కూడా ఉపాధి అవకాశాలు గరిష్ట స్థాయికి పెరిగినాయి. మనం చెప్పుకున్నటువంటి ఈ వ్యవసాయ శ్రామికుల స్థితిగతులు పెంపొందించడం చర్యలు, కనీస వేతనాలు కావచ్చు, భూమి లేని శ్రామికులకు భూ పంపిణీ కావచ్చు, నివాస గృహాలని ఇళ్ల స్థలాలని కల్పించడం, శ్రామిక సహకార సంఘాలను ఏర్పరచడం, ప్రత్యేక ఉపాధి కల్పన పథకాలని ఇంప్లిమెంట్ చేయడం అంటే పనికి ఆహార పథకం, ఉపాధి హామీ పథకం ఇటువంటివి, అలాగే రుణాలు రాయితీలు మంజూరు, వెట్టి చాకరీ నిర్మూలన అంటే దోపిడీ బానిసత్వం ఇటువంటి శిక్షార్హమైన నేరాలుగా పరిగణించడం జరిగింది. 1976లో భారత ప్రభుత్వం వెట్టి చాకరీ నిర్మూలన చట్టాన్ని రూపొందించిందని చెప్పుకున్నాం మనం. ఈ విధంగా దోపిడీ బానిసత్వం నుంచి ఈ వెట్టి చాకరీ నిర్మూలన చట్టం ద్వారా బయటకు వచ్చేలా చేయడం, అదేవిధంగా ఈ కుటీర చింతారా పరిశ్రమను ప్రోత్సహించడం అంటే వ్యవసాయ రంగం మీద జనాభా ఒత్తిడిని కనిష్ట స్థాయికి తగ్గించేలాగా గ్రామీణ ప్రాంతాల్లో కుటీర చింతారా పరిశ్రమల్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రాయితీలు ప్రోత్సాహకాలు అందిస్తుందని చెప్పుకున్నాం. ఇటువంటి నివారణ చర్యలతో పాటు వ్యవసాయ శ్రామికుల స్థితిగతులను పెంపొందించడానికి భారత ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తూ ఉంది. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయడం వల్ల కొంతవరకు వ్యవసాయ శ్రామికుల స్థితిగతులు ప్రస్తుతం అయితే కొంతవరకు మెరుగుపడినట్లుగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే వ్యవసాయ శ్రామికుల స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక చర్యల్ని తీసుకోవడం జరుగుతుంది. స్థితిగతులను పెంపొందించే చర్యల్ని తీసుకోవడం
జరుగుతుంది.